నవంబర్ 1వ తేదీన ఈ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. ఆల్రెడీ నారా లోకేష్ గారు ప్రకటించారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ మేనిఫెస్టోలో చాలా కీలక అంశాలే పొందుపరచబోతున్నారు. పూర్తి స్థాయి మేనిఫెస్టో నవంబర్ 1ని ప్రారంభించి దాన్ని విడుదల చేసి అక్కడి నుంచి క్రమక్రమంగా ఆ మేనిఫెస్టోలోని పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు రెండు పార్టీలు కలిసి. అయితే నవంబర్ 1న ఎందుకు రిలీజ్ చేస్తారు, వాస్తవానికి దసరాకి రిలీజ్ చేస్తారని చంద్రబాబు గారు అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్న నేపథ్యంలో అదే మేనిఫెస్టోని దసరాకి రిలీజ్ చేసి ఉంటే బాగుండేది, కాకపోతే మరి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కాబట్టి అప్పుడేమో బాబుగారు సింగిల్గా మేనిఫెస్టో రెడీ చేసి ఉంటారు, దాంట్లో చేసిన మార్పులు చేర్పులు కారణంగా లేట్ అయి ఉంటుంది అనేది. రెండో కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఆ రోజు మేనిఫెస్టోను రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దీన్ని అంకితం చేస్తున్న ఖచ్చితంగా ఇందులో ఉన్నవన్నీ కూడా నిలబెట్టుకుంటాం అని ఇద్దరు కూడా చెప్పబోతున్నారు ప్రజలకి. ఆ ఉద్దేశంతోనే నవంబర్ 1వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది, సంక్షేమం అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంతా సంక్షేమం అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో దాన్ని బీట్ చేసేలాగా రేపు టీడీపీ జనసేన మేనిఫెస్టో పూర్తిస్థాయి మేనిఫెస్టో ఉంటుందో లేదో చూడాలి.